ఇదేనా చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది సార్ ధర్మం నడిచేది తాడేపల్లి ప్యాలెస్ కిను పోలీస్ స్టేషన్ నడుస్తా ఉంది ఇవాళ ధర్మం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు కదా డిఫాక్ట్ ఆఫ్ పోలీస్ బాస్ సజ్జల గారు సజ్జల గారి డెస్క్ మధ్యను డీజీపీ గారి కార్యాలయం మధ్య నడుస్తా ఉంది ధర్మం నాలుగు పాదాలతో నాలుగు పాదాల ఏం కర్మ పదహారు పాదాలతో వేగంగా నడుస్తా ఉంది తాడేపల్లి ప్యాలెస్ కి డీజీపీ ఆఫీస్ కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి నాలుగు పాదాలతో ఏం కర్మ సార్ పదహారు ఇరవై పాదాలతో చాలా వేగంగా నడుస్తా ఉంది సార్ ధర్మం ఈ రకంగా ఇంత నీచంగా బరి తెగిస్తారా మీరు ఒక నిర్దోష అయినటువంటి బీసీ నాయకుడిని ఇరికించడం కోసం ఇన్ని రకాలుగా మీరు తప్పుడు తప్పుడు రాతలు రాసి ఆయన కేసులు ఇరికిస్తారా ఆర్ స్పీకింగ్ విత్ ఫ్యాక్ట్స్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఇంత జరిగితే ఆయన మీద మళ్ళీ ఆయన ఏదో గోడదూకి పారిపోయాడంట అంత కర్మ అంత అవసరం ఆయనకేంటి సార్ నిజంగా కూడా మోకా భాస్కరరావు పైన ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన పని చేయలేరా ఎందుకని మరి ఐదు సంవత్సరాలు బందర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మోకా భాస్కరరావుకి చింతా కుటుంబీకుల మధ్య ఏదైనా ఒక్క ఘర్షణ జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలి కొల్లు రవీంద్ర గారు ఇటువంటి వాటికి దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహించరు కాబట్టి ఐదు సంవత్సరాలు బందరు పట్టణం ప్రశాంతంగా ఉంది అభివృద్ధికి చిరునామాగా ఉంది అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరు తీసుకొచ్చారు సార్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొల్లు రవీంద్ర గారు స్థానిక మంత్రిగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు పోర్టును తీసుకొచ్చారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అభివృద్ధికి చిరునామాగా మార్చారు మచిలీపట్నాన్ని కానీ ఈ రోజున మీరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఇవాళ ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తారా మీరు మంత్రాయం దగ్గర నుంచి పేరుని నాని మంత్రాయం దగ్గర నుంచి మోకా భాస్కర్ రావు చేస్తున్నటువంటి అక్రమాలు ఏంటి మన్ని మధ్యనే మనం ఒక వాట్సాప్లో ఒక ఆడియో కాల్ రికార్డింగ్ చూసాం ఒక మహిళ పైన ఎంత నీచంగా అనుచితంగా మాట్లాడాడు భాస్కర్రావు ఒక మహిళను కూడా చూడకుండా ఎంత అసభ్యంగా మాట్లాడాడు భాస్కర్రావు ఇటువంటి ఆడియో క్లిప్స్ అని మనం చూడలేదో గత సంవత్సర కాలంగా అరాచకాలకి అక్రమాలకి చిరునామాగా మీరు మార్చింది మీరు కదా బందరు పట్నం అని అడుగుతా ఉన్నాను నేను గోడ దూకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి గోడలు దూకాల్సిన పని ఏంటి సార్ మీరు దూకిస్తారు పోలీసుల్ని గోడలు దూకిచ్చే సంస్కృతి మీది అచ్చెన్నాయుడు గారు ఇంటి గోడలు దూకిచ్చారు కదా పోలీసుల్ని మీరు దూకిచ్చారు కదా అని ప్రతి ఒక్కళ్ళు గోడలు దూకుతారు అనుకున్నారా తప్పుడు పనులు చేసేవారు దూకుతారు గోడలు ఆ రోజున మీరు ఒక తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి గోడలు దూకిచ్చారు పోలీసుల్ని కొల్లు రావీంద్ర గారికి ఏం కర్మ సార్ ఆయన దర్జాగా మూడో తారీఖు ఉదయం బండి నంబర్ కూడా చెప్తున్నాను నేను ఏపీ సిక్స్టీన్ సిసి డబల్ వన్ డబల్ నైన్ ఆ కారులో స్కార్పియో వాహనం మూడో తారీఖు ఉదయం ఆయన వ్యక్తిగత పనులపైన కాకినాడ వెళ్ళారు మూడో తారీఖు అంతా కాకినాడలో ఉన్నారు నాలుగో తేదీ ఉదయం బయలుదేరి కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తా ఉన్నారు ఇది పారిపోవటమా ఇది గోడలు తోకటమా ఇరవై తొమ్మిదే మరి ఎటువంటి విచారణ చేపట్టకుండా ఎఫ్ఐఆర్లో పెట్టేశారు కదా ఏ ఫోర్గా పెట్టినప్పుడు పాపం మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు అందరూ నిద్రపోతున్నారా ఉంటారు కదా వెనకమాల ఇప్పటికీ మా వెనకమాల మా లాంటి నాయకులు అందరూ ఎలా చుట్టూ పెడతా ఉన్నారు కదా పోలీసుల్ని ఇవాళ ఒక ఎన్నికలో మీరు విజయం సాధించి ఉండరు ఉండొచ్చు కానీ ఈ రోజుకి కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి అభివృద్ధిని బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూనే ఉంటారు ముఖ్యంగా మత్స్యకారు కుటుంబాలు అక్కడ అనేక మంది మత్స్యకారు కుటుంబాలకి ఒక ఉపాధి దొరికే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్పుకుంటారు అటువంటిది చెప్పుకోవడానికి మీకు ఒక్కటైనా ఉందా అని నా పేరుని నాని గారిని ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో బందరికి నేను ఇది చేశానని మీరు చెప్పుకోవటానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా అని నేను సవాల్ చేస్తా ఉన్నా అభివృద్ధిలో పోటీ పట్టడం చేతగాక క్యారెక్టరైజేషన్ చేస్తారా ఇవాళ సూటిగా నేను పోలీస్ శాఖని ముఖ్యంగా ఎస్పీ రవీంద్రనాథ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే పెడన పోలీస్ స్టేషన్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలి ఇరవై తొమ్మిది సాయంత్రమే నిందితులు లొంగిపోతే మీరు వారిని రెండు రోజుల పాటు దాచిపెట్టి మీరు రెండవ తేదీ ఉదయం వారిని అరెస్ట్ చేసినట్టు ఎందుకు చూపించారు ఇరవై తొమ్మిది రాత్రే మీడియా ఛానల్స్ లో వాళ్ళని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తే సాక్షి దినపత్రికలో ముప్పై తేదీ ఉదయమే మరి వార్త ప్రచురితమైతే మీరు ఏ రకంగా ప్రెస్ రిలీజ్ ని రిలీజ్ చేశారో ఎస్పీ గారు సమాధానం చెప్పాలి రెండో తేదీ ఉదయం అరెస్ట్ జరిగిందని మీరు ఏ రకంగా చెప్తారు దీనికి మీరు సాయంత్రం వస్తారా రేపు ఉదయం వస్తారా రండి మీడియా ముందుకు రండి వచ్చి దీనికి సమాధానం చెప్పండి